వైరస్లు బ్యాక్టీరియాలు మనుషులపైన జంతువులపైన తీవ్ర ప్రభావం చూపుతూనే ఉన్నాయి. మీరందరూ మసూచి వ్యాధి గురించి వినే ఉంటారు. ఆ కాలంలో ఈ వ్యాధి వచ్చిందంటే ఇక ఆ మనిషి బ్రతకడు అనే నిర్ణయంకి వచ్చేసేవారు. ముఖ్యంగా ఈ మసూచి చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం ఎక్కువగా చూపేది. 1796 ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త ఈ మసూచి వ్యాక్సిన్ కనిపెట్టారు. అదే ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్. తర్వాత కాలంలో పోలియో, ప్లేగు, టైఫాయిడ్ లాంటి ఎన్నో వైరల్ వ్యాధులకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెడుతూనే వచ్చారు. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి, ఆ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారు, అసలు ఈ ఆ వ్యాక్సిన్ మనపై ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ అనేది ఒక రకమైన మెడిసిన్. ఇది మనకు వచ్చే వ్యాధులతో పోరాడడం కోసం రోగనిరోధక శక్తికి సహాయం చేస్తుంది. అయితే మన శరీరంలో ఇప్పటికే చాలా రకాల వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి, కానీ అవి ఏమీ మనకు హాని చేయవు. ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాలో మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈ విషయం తెలిస్తేనే మన శరీరంలో వ్యాక్సిన్ పనితీరు మనకి అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక కణంకి న్యూక్లియస్ ఉంటేనే దానికి జీవం ఉంది అని చెప్తాం. అలాంటిది వైరస్ లోపల ఓన్లీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అందుకే వైరస్కి సగం ప్రాణం మాత్రమే ఉంటుంది. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వచ్చే తుంపర్ల నుండి గాలి ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ దానంతటది విభజన చెందలేదు. దానికి మన శరీరంలో ఒక కణం సహాయం కావాలి. అలా వైరస్ మన శరీరంలో ఒక కణంలోకి ప్రవేశించి దాని డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇన్ఫర్మేషన్ని విడుదల చేస్తుంది. అప్పుడు కణాల్లో ఉన్న ప్రోటీన్లు మన డిఎన్ఏని కాకుండా వైరస్ యొక్క డిఎన్ఏని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే మన కణాల యొక్క ప్రొడక్షన్ సిస్టమ్ మన కణాలను కాకుండా వైరస్ కణాలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్క కణంగా ప్రవేశించిన వైరస్ కొన్ని లక్షల కణాలుగా మారుతాయి. అలా కణాలని మన హోస్ట్ సెల్ని నాశనం చేసి ఇతర కణాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. ఇలా వైరస్ విభజన చెందుతూ మన యొక్క కణాలన్నిటినీ నాశనం చేస్తూ ఉంటాయి. అప్పుడు మన రోగనిరోధక శక్తి ఇలా కణాలను నాశనం అవ్వటం గమనించి వైరస్ని గుర్తించి వెంటనే తెల్లరక్త కణాలను యాంటీబాడీస్ని విడుదల చేసేలా చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వైరస్ చర్మం మీద ఇలాంటి ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క రకమైన ఆకారాల్లో ఉంటాయి. ఉదాహరణకు కరోనా వైరస్కి ఒక ఆకారంలో ప్రోటీన్లు ఉంటే మసూచి, పోలియో వైరస్లకు మరో ఆకారంలో ప్రోటీన్లు ఉంటాయన్నమాట. సరేనండి, తెల్లరక్త కణాలు యాంటీబాడీస్ని విడుదల చేసింది. ఈ యాంటీబాడీస్ అన్నింటికీ డిఫరెంట్ షేప్ ఉంటుంది. అయితే యాంటీబాడీ షేపు వైరస్ ప్రోటీన్ని లాక్ చేయగలగాలి. అప్పుడే యాంటీబాడీ వైరస్ని చంపగలుగుతుంది. ఇది ఎలా అంటే, ఒక తాళంని ఓపెన్ చేయాలంటే దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యే తాళం చెవిని వెతికినట్టు అన్నమాట. ఇలా వైరస్కి సరిపడే యాంటీబాడీని చెక్ చేయడానికి ఇమ్యూనిటీ సిస్టమ్కి కొంచెం టైం పడుతుంది. ఈలోపు వైరస్ విపరీతంగా విభజన చెందుతూ ఉంటుంది. దాంతో మనకి జ్వరం రావటం, అలసట చెందటం లాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే వైరస్ ప్రోటీన్కి మ్యాచ్ అయ్యే యాంటీబాడీ దొరుకుతుందో అప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ వెంటనే అలాంటి కొన్ని లక్షల యాంటీబాడీస్ని వైరస్కి వ్యతిరేకంగా తయారు చేసి మన శరీరం అంతటా పంపించి మనల్ని రక్షిస్తాయి. ఇది ఇలా ఉండగా కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ ఆ పర్టిక్యులర్ యాంటీబాడీ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసుకుని భద్రపరచుకుంటాయి. మళ్ళీ ఎప్పుడైనా ఆ వైరస్ మనల్ని అటాక్ చేస్తే వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకుని త్వరగా దాంతో పోరాడి వైరస్ని చంపేస్తుంది. ఇప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఒక ఐడియా వచ్చింది కదా.
వ్యాక్సిన్ అంటే ఒక చనిపోయిన వైరస్ని మన శరీరంలోకి ఎక్కించడమే. దీంతో మన శరీరం దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసి దాని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. దీంతో మనల్ని ఇక వైరస్ ఏమీ చేయలేదు. ఉదాహరణకు పోలియో వ్యాక్సిన్. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మల్టీఫ్లై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.